జనరల్ సైన్స్ ఇందులో పోటీ పరీక్షలకు సంబంధించి ఒక మంచి టాపిక్ నేషనల్ సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్. దీన్నే నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ అని కూడా అనొచ్చు. తెలుగులో జాతీయ శాస్త్రీయ సంస్థలు లేదా జాతీయ పరిశోధన సంస్థలు, ముఖ్యంగా ఆర్ఆర్బి, స్టాఫ్ సెలక్షన్, ఇలా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి డిఫెన్స్, వీటిల్లో కంపల్సరీగా ఈ యొక్క టాపిక్ జాతీయ సంస్థలు లేదా జాతీయ పరిశోధన సంస్థలు, నేషనల్ సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్, నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ మీద అడుగుతుంటారు. జనరల్గా ఈ సంస్థల యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది, ఈ సంస్థ పరిశోధనలు దేని మీద చేస్తుంది అనే వాటి మీద బిట్స్ అడుగుతూ ఉంటారు. అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో ఎక్కువగా వీటిని ఈ యొక్క మ్యాచింగ్ టైప్ బిట్స్లో ఎక్కువ అడుగుతుంటారు. మ్యాచింగ్ టైప్లో నాలుగు సంస్థలు ఇస్తారు, ఈ నాలుగు సంస్థలు ఎక్కడెక్కడ ఉన్నాయి కనిపెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి వీటిల్లో మనం కొన్ని ఇంపార్టెంట్ జాతీయ సంస్థలు, పరిశోధనా సంస్థలు ఇక్కడ మనం చూద్దాం. అందులో చూసినట్లయితే ఇక్కడ కొన్ని సంస్థలు ఉన్నాయి. నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ NBRI, దీని ప్రధాన కార్యాలయం లక్నోలో ఉంది. అంటే వృక్షశాస్త్రం, బొటానికల్ అంటే వృక్షశాస్త్రానికి సంబంధించినటువంటి పరిశోధనలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ NBRI లక్నో. ఇక రెండోది ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ IARI, ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ IARI, దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఇక్కడ ఈ IARI సంస్థ అగ్రికల్చరల్ అంటే వ్యవసాయానికి సంబంధించిన పరిశోధనలు చేస్తూ ఉంటారు. అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ NIN, జాతీయ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, పోషకాహార సంస్థ, జాతీయ పోషకాహార సంస్థ, దీని ప్రధాన కార్యాలయం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హైదరాబాద్లో ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ NIN హైదరాబాద్లో ఉంది. ఇక్కడ ఒక విషయం గమనించాలి, ఈ యొక్క సంస్థ అంటే పోషకాహార సంస్థ ఏం చేస్తుంది అంటే పోషకాల మీద, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ లేదంటే ఇట్లాంటి ఆహార పదార్థాలు, న్యూట్రియంట్స్, పోషకాల మీద పరిశోధనలు జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడైనా సరే ఒక పాఠశాలలో కానీ, ఒక హాస్టల్లో కానీ విద్యార్థులు కానీ ఏదైనా ఒక ప్రాంతంలో అస్వస్థకు గురవ్వచ్చు, చెడు ఆహారం తిని, విషాహారం తిని అస్వస్థకు గురవ్వచ్చు. అలాంటప్పుడు ఆహారాన్ని పరిశోధన నిమిత్తం ఈ NIN పంపిస్తారు. ఈ NIN దాన్ని పరిశీలించి విషాహారం కలిసిందా, ఏమన్నా పాయిజన్ కలిసిందా అనేది తెలియజేస్తారు. అలా పోషకాల మీద పరిశోధన చేస్తూ ఉంటారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ NIN హైదరాబాద్. అలాగే తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియోనోగ్రఫీ NIO, ఇది గోవాలో ఉంది. దీని ప్రధాన కార్యాలయం అంటే పనాజీ, గోవా రాజధాని పనాజీలో ఉంది. సముద్ర గర్భంలో పరిశోధనలు చేసే సంస్థ, సముద్ర గర్భంలో ఉండే జీవరాశులు కానీ, మొక్కలు కానీ, వాటి మీద పరిశోధన చేస్తూ ఉంటుంది ఈ సంస్థ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియానోగ్రఫీ. ఇది ఎక్కడుంది ప్రధాన కార్యాలయం? గోవా, పనాజీ. అలాగే సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ CCMB, సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ CCMB, ఇది హైదరాబాద్లో ఉంది ప్రధాన కార్యాలయం. కణము, కణం అంటే సెల్ ఇంగ్లీష్లో, ఇది కూడా ఒక టాపిక్ మనకు ఉంటుంది జనరల్ సైన్స్లో. నిర్మాణాత్మకమైన క్రియాత్మకమైన మూల ప్రమాణం జీవుల్లో కణం, అంటే స్ట్రక్చరల్లీ ఫంక్షనల్లీ బేసిక్ యూనిట్ ఇన్ లివింగ్ థింగ్స్, దాన్ని కణం అంట. ఈ కణంలో అనేక కణాంగాలు ఉంటాయి, మైటోకాండ్రియాలు ఉంటాయి. ఇక్కడ కణాల్లో వృక్ష కణాలు, జంతు కణాలు, బ్యాక్టీరియా కణాలు ఉంటాయి.
కణాల్లో కొన్ని కణాంగాలు అంటే సెల్ ఆర్గనెల్స్ ఉంటాయి. మైటోకాండ్రియాలు, క్లోరోప్లాస్ట్లు, లైసోజోమ్లు, అంతర్జీవ ద్రవ్యజాలకం, గాల్జీ సంక్లిష్టం, ఇలా కణములో ఉండే భాగాలు ఇవన్నీ. ఇలాంటి కణం మీద పరిశోధన చేస్తారు. ఇక్కడ సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ సిసిఎంబి హైదరాబాద్లో ఉంది దీని ప్రధాన కార్యాలయం. తర్వాత సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాటన్ రీసెర్చ్ సిఐసిఆర్ దీని ప్రధాన కార్యాలయం నాగపూర్లో ఉంది. అంటే కాటన్ మీద, పత్తి మీద పరిశోధన చేసే సంస్థ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాటన్ రీసెర్చ్ సిఐసిఆర్ నాగపూర్లో ఉంది. తర్వాత సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇక్కడ ఒక విషయం గమనించాలి మనం, మన జాతీయ స్థాయిలో వరి పరిశోధన సంస్థ, అలాగే అంతర్జాతీయ స్థాయిలో వరి పరిశోధన సంస్థ చాలాసార్లు చాలా ఎగ్జామ్స్లో ఇవి బిట్స్కి వచ్చున్నాయి. జాతీయ స్థాయిలో ఉండేది సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిఆర్ఆర్ఐ, ఇది ఒరిస్సా కటక్లో ఉంది. అలాగే ఇంటర్నేషనల్ లెవెల్లో అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఐఆర్ఆర్ఐ, ఇది ఫిలిప్పైన్స్ రాజధాని మనీలాలో ఉంది. మొత్తం మీద వరి పరిశోధన సంస్థలు మన దేశంలో ఒరిస్సా కటక్లో అంతర్జాతీయంగా పరిశీలించినట్లయితే మనీలా ఫిలిప్పైన్స్ రాజధానిలో ఉన్నాయి. వీటిని సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిఆర్ఆర్ఐ, అలాగే ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఐఆర్ఆర్ఐ. సెంట్రల్ది కటక్కు ఒరిస్సాలో ఉంది, ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మనీలా ఫిలిప్పైన్స్ రాజధానిలో ఉంది. ఇక నెక్స్ట్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసిఎంఆర్, ఇది న్యూఢిల్లీలో ఉంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, మెడికల్ అంటే వైద్యానికి సంబంధించి, ఇది వైద్యానికి సంబంధించినటువంటి విషయాలు, వైద్య కళాశాలలకు సంబంధించి కానీ వాటిని పర్మిషన్లు ఇవ్వడం కానీ ఇలాంటి సంస్థ అన్నమాట. కొత్తగా ఏమైనా కనిపెట్టడం కానీ వైద్యం విషయంలో వాటికి పర్మిట్లు ఇవ్వడం కానీ చేసేటువంటి సంస్థ. సో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసిఎంఆర్ న్యూఢిల్లీలో ఉంది. తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఎన్ఐవి, ఇది పూణేలో ఉంది దీని ప్రధాన కార్యాలయం. అంటే వైరస్ల వలన వచ్చే వ్యాధులు, కొత్తగా వచ్చే వైరస్లు, వాటి మీద పరిశోధన చేస్తూ ఉంటారు. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఎన్ఐవి, ఇది పూణేలో ఉంది దీని ప్రధాన కార్యాలయం, వైరస్ల మీద పరిశోధన చేసే సంస్థ. తర్వాత ది ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఎఫ్ఆర్ఐ, ఇది డెహ్రాడూన్. ఫారెస్ట్కి సంబంధించినటువంటి, ఇక్కడ అటవీ సంపదకు సంబంధించినటువంటి పరిశోధనలు, అడవులకు సంబంధించిన పరిశోధనలు, అడవులకు సంబంధించి ఏదైనా కోర్స్ చేయాలన్నా ఎంఎస్సి కోర్సులు, రీసెర్చ్ కోర్సులు కూడా నడుపుతూ ఉంటారు ఇక్కడ. సో ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఎఫ్ఆర్ఐ డెహ్రాడూన్లో ఉంది. తర్వాత నేషనల్ సీడ్ కార్పొరేషన్ ఎన్ఎస్సి, ఇది ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. జాతీయ విత్తన పరిశోధన సంస్థ, అంటే విత్తనాలు జాతీయ స్థాయిలో ఏ రైతులకు ఎలాంటి విత్తనాలు, మేలైన విత్తనాలు సప్లై చేయడంలో కానీ, వాటిని మేలైన విత్తనాలు తయారు చేయడంలో కానీ వాటి మీద పరిశోధన చేస్తూ ఉంటుంది. సో రాష్ట్రాలకి రైతులకి సరఫరా చేయడం, ఆ మంచి విత్తనాలు కనిపెట్టడం, అలాంటి రీసెర్చ్ నేషనల్ సీడ్ కార్పొరేషన్ ఎన్ఎస్సి న్యూఢిల్లీలో జరుగుతుంటుంది. తర్వాత బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా బిఎస్ఐ కోల్కతా, ఇది కలకత్తాలో ఉంది. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఇది కొత్తగా అనేక మొక్కల్ని మన జాతీయ స్థాయిలో సేకరించి హెర్బేరియంల రూపంలో నిల్వ చేసి ఉంటుంది. హెర్బేరియం రూపంలో నిల్వ చేయడం అంటే ఒక షీట్ ఉంటుంది, ఆ షీట్ మీద ఒక మొక్క యొక్క భాగాన్ని డ్రై చేసి అంటే ఎండబెట్టి అంటిస్తారు. అరుదుగా లభించేటువంటి మొక్కలు కానీ, అంతరించిపోతున్నటువంటి మొక్కలు కానీ, ఇలాంటివన్నీ కూడా ఈ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా బిఎస్ఐ
సేకరించి దాచిపెడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ బిఎస్ఐ ఇటీవల కాలంలో జీవ వైవిధ్యం బయోడైవర్సిటీ మన భారతదేశ ప్రభుత్వం జీవ వైవిధ్యం మీద అంటే అంతరించిపోతున్నటువంటి మొక్కలు జంతువుల మీద సారీ మొక్కల మీద పరిశోధన చేయడానికి మన భారతదేశంలో ఏ మొక్కలు అంతరించిపోతున్నాయి, ఏవి ఎప్పుడు అంతరించిపోబోతున్నాయి, ఇలాంటి అంశాలన్నింటినీ సేకరించడానికి ఆ బాధ్యత ఈ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాకి అప్పచెప్పింది భారత ప్రభుత్వం. ఇది కలకత్తాలో ఉంది. అరుదైన మొక్కల్ని, కొత్త మొక్కల్ని, మన భారతదేశంలో లభించే మొక్కల్ని సేకరించి హెర్బేరియంల రూపంలో నిల్వ ఉంచుతుంది. ఇది బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఇది చేసిన సర్వే ప్రకారం జీవ వైవిధ్యపరంగా ఒక బిట్ చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. ప్రస్తుతం భారతదేశంలో అంతరించిపోతున్న మొక్క నెపంతిస్ మొక్క. ఈ నెపంతిస్ మొక్క కీటకాహారి మొక్క, అంటే ఇన్సెక్టివోరస్ ప్లాంట్. ఇది నత్రజని లోపించిన నేలల్లో బ్రతుకుతూ ఉంటుంది. నత్రజని లోపించిన నేలల్లో ఆ నత్రజనిని ఫుల్ఫిల్ చేసుకోవడానికి, భర్తీ చేసుకోవడానికి కీటకాలను పట్టుకొని తింటుంటుంది ఆ మొక్క. అది కీటకాహారి మొక్క, ఇన్సెక్టివోరస్ ప్లాంట్, కార్నివోరస్ ప్లాంట్ అంటారు నెపంతిస్. అది మన భారతదేశంలో అంతరించిపోతున్న మొక్క. ఇది బయోడైవర్సిటీ పరంగా ఈ బిట్ చాలా ఇంపార్టెంట్. సో అలాంటి పరిశోధనలు మన భారతదేశంలో జీవ వైవిధ్యం అంతరించిపోతున్న మొక్కలు జంతువుల గురించి ఈ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా చేయాల్సిందిగా భారత ప్రభుత్వం ఈ సంస్థకు అప్పచెప్పింది. సో బిఎస్ఐ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా కోల్కతాలో ఉంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఐసిఏఆర్ ఈ సంస్థ న్యూఢిల్లీలో ఉంది. అంటే వ్యవసాయానికి సంబంధించి, అగ్రికల్చరల్కి సంబంధించిన పరిశోధనలు ఇందులో జరుగుతుంటాయి. తర్వాత ది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఐఆర్ ఇది కూడా న్యూఢిల్లీలోనే ఉంది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఐఆర్ న్యూఢిల్లీలో ఉంది. ఇదేం చేస్తుందంటే ఈ సంస్థ పీజీ అయిపోయిన విద్యార్థులకి, రీసెర్చ్ చేసే విద్యార్థులకి అంటే పిహెచ్డి ఇలాంటి రీసెర్చ్ చేసే విద్యార్థులకి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్లు, సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్లు ఇవ్వాలంటే ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ ఉంటుంది, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని. ఇది లెక్చరర్ పోస్టులు రాయాలంటే ఈ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ అయి ఉండాలి. ఆ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ నెట్ అనే ఒక ఎగ్జామ్ లేదా రీసెర్చ్ స్కాలర్స్గా జేఆర్ఎఫ్, ఎస్ఆర్ఎఫ్ అంటే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఇలాంటివి సెలెక్ట్ చేయాలి, అందుకోసం ఎంపిక చేయాలి అనుకున్నప్పుడు ఒక ఎగ్జామ్ పెడుతూ ఉంటుంది సంవత్సరానికి 2 సార్లు. ఆ ఎగ్జామ్ పెట్టేది సిఎస్ఐఆర్ఏ, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. కాబట్టి పరిశోధన చేసే విద్యార్థుల కోసం ఈ సంస్థ పనిచేస్తూ ఉంటుంది. తర్వాత సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, పొగాకు మీద పరిశోధనలు. ఇది మన ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి, అంటే ప్రస్తుతం రాజమహేంద్రవరం అంటున్నారు, అక్కడ దీని ప్రధాన కార్యాలయం ఉంది. ముఖ్యంగా పొగాకు పండే ప్రాంతాలైనటువంటి కొన్ని ఈ దగ్గరగా ఉన్నటువంటి కొన్ని జిల్లాల్లో మంచి నాణ్యమైన పొగాకుని ఉత్పత్తి చేయడం, పొగాకులో వర్షాభావ పరిస్థితుల్లో కూడా ఈ పొగాకు బాగా పండే విధంగా కొత్త వంగడాలని తీసుకురావడంలో ఈ యొక్క సంస్థ సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిటిఆర్ఐ ఇది పరిశోధన చేస్తూ ఉంటుంది. ఇది రాజమండ్రిలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో. అలాగే సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది షిమ్లా హిమాచల్ ప్రదేశ్లో ఉంది, అంటే బంగాళాదుంపల మీద పరిశోధనలు. సో సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిపిఆర్ఐ షిమ్లాలో ఉంది, హిమాచల్ ప్రదేశ్, బంగాళాదుంప మీద పరిశోధనలు చేస్తూ ఉంటారు, అందులో వంగడాలని కనిపెడుతూ ఉంటారు. తర్వాత సెంట్రల్ కోకోనట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిసిఆర్ఐ, సెంట్రల్ కోకోనట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, మన అందరికీ తెలుసు కేరళలో కోకోనట్ చెట్లు ఎక్కువగా ఉంటాయి. కేసర్గడ్ అనే ప్రాంతంలో, కేరళ కేసర్గడ్ అనే ప్రాంతంలో ఈ యొక్క సెంట్రల్ కోకోనట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిసిఆర్ఐ ఉంది. అంటే ఈ కొబ్బరి మీద పరిశోధనలు చేస్తూ ఉంటారు,
ఈ సంస్థలు. నెక్స్ట్ సెంట్రల్ మ్యాంగో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిఎంఆర్ఐ, అంటే మామిడి వంగడాల మీద పరిశోధనలు చేసేటువంటి సంస్థ, సెంట్రల్ మ్యాంగో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిఎంఆర్ఐ, ఇది లక్నోలో ఉంది, ఉత్తరప్రదేశ్. తర్వాత సెంట్రల్ షుగర్ కేన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సెంట్రల్ షుగర్ కేన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది కూడా లక్నోలో ఉంది. షుగర్ కేన్ అంటే మనందరికీ తెలుసు, చెరుకు గడలు. ఈ చెరుకు గడలు ఆ మొక్కల యొక్క రకాల మీద పరిశోధన చేస్తూ ఉంటారు. తర్వాత జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జెడ్ఎస్ఐ, ఇందాక మనకి బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా అని ఒకటి వచ్చింది. జీవ వైవిధ్యం మీద భారత ప్రభుత్వం ఆ పరిశోధన వాళ్ళకి అప్పచెప్పారని కూడా చెప్పాను. అంతరించిపోతున్న మొక్కల మీద పరిశోధన కూడా బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహిస్తుందని చెప్పాను. అంటే అదే కలకత్తాలో, ఇందాక బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా వచ్చింది కలకత్తాలో ఉందని చెప్పాం బిఎస్ఐ, ఇప్పుడు జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జెడ్ఎస్ఐ ఇది కూడా కలకత్తాలోనే ఉంది. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా మొక్కల మీద కొత్త మొక్కలు కొత్త వంగడాలని సేకరించడం, వాటిని నిల్వ చేయడం హెర్బేరియం రూపంలో, అది బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా చేస్తే, అలాగే భారతదేశంలో ఇతర ప్రాంతాల్లో అరుదుగా లభించే జంతువులు వాటిని స్పెసిమెన్ల రూపంలో మోడల్స్ రూపంలో నిల్వ చేస్తూ ఉంటుంది జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. అలాగే జంతువుల మీద పరిశోధనలు చేస్తూ ఉంటుంది ఈ జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కలకత్తా. నెక్స్ట్ నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ ఎన్బిఏ, ఇది చెన్నైలో ఉంది. నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ అంటే జీవ వైవిధ్య సంస్థ ఇది. అంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బాగా నానుడిగా ఉన్నటువంటిది టాపిక్ ఏంటంటే జీవ వైవిధ్యం. మొక్కలు జంతువులు అంతరించిపోతున్నాయి, వాటిని కాపాడుకోవాలి మనం. దానికోసం ఒక సంస్థ, అది చెన్నైలో పెట్టారు, నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ ఎన్బిఏ చెన్నై. తర్వాత నేషనల్ షుగర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎన్ఎస్ఆర్ఐ కాన్పూర్, ఉత్తరప్రదేశ్, షుగర్ మీద పరిశోధనలు. తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాలజీ, ఇమ్యూన్ అంటే వ్యాధి నిరోధకత, దాని మీద పరిశోధనలు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాలజీ ఎన్ఐఐ న్యూఢిల్లీ, ఇమ్యూనాలజీ మీద పరిశోధనలు అంటే ఇమ్యూనిటీ మీద వ్యాధి నిరోధకత మీద పరిశోధన చేసే సంస్థ ఎన్ఐఐ న్యూఢిల్లీలో ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాలజీ ఎన్ఐఐ న్యూఢిల్లీ. ఇక సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ అండ్ ఏరోమేటిక్ ప్లాంట్స్ సిఐఎంఏపీ సిమ్యాప్, ఇది కూడా లక్నోలో ఉంది. ఇక్కడ మెడిసినల్ ప్లాంట్స్ ఔషధ మొక్కల మీద పరిశోధన చేస్తుంటారు, దీన్ని షార్ట్కట్లో సిమ్యాప్ అంటాం. నేషనల్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఏరోమేటిక్ ప్లాంట్స్ సిమ్యాప్, ఇది లక్నోలో ఉంది. ఇక్కడ ఔషధ మొక్కల మీద పరిశోధన చేసేటువంటి సంస్థ. ఈ నేషనల్ సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్, నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్లో ఇంకా సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిఎల్ఆర్ఐ, ఇది చెన్నైలో ఉంది. అంటే తోలుకు సంబంధించి, లెదర్ అంటే చర్మం తోలు, వీటికి సంబంధించిన పరిశోధన చేసే సంస్థ. తర్వాత సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఫుడ్ టెక్నాలజికల్ అంటే ఆహారానికి సంబంధించినటువంటి సాంకేతిక విధానాలు, సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిఎఫ్టిఆర్ఐ మైసూర్లో ఉంది ఈ సంస్థ. సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే మత్తు మందులు కానీ ఈ యొక్క మందులు తయారీలో వీటిని ఈ యొక్క రీసెర్చ్ పరిశోధన సంస్థ జరుగుతుంటాయి. సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిడిఆర్ఐ, ఇది లక్నోలో ఉంది ఈ సంస్థ. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రిమినాలజీ అండ్ ఫారెన్సిక్ సైన్స్, నేర పరిశోధనకు సంబంధించి ఏదైనా కనిపెట్టాలి అనుకుంటే, ఏదన్నా మర్డర్ జరిగినా కానీ ఆ యొక్క ఏదైనా గుర్తులు మనకు లభించినట్లయితే వాటిని పరిశోధన నిమిత్తం పంపాలి, ఈ పోలీస్ శాఖ వాటిని పరిశోధన నిమిత్తం పంపాలి అనుకుంటే ఈ యొక్క నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రిమినాలజీ అండ్ ఫారెన్సిక్ సైన్స్, ఇది న్యూఢిల్లీలో ఉంది సంస్థ ఎన్ఐసిఎఫ్ఎస్.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రిమినాలజీ అండ్ ఫారెన్సిక్ సైన్స్, ఇది న్యూఢిల్లీలో ఉంది. తర్వాత మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా, మాజీ ప్రధాని పేరు మీదుగా మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా, యోగా మీద పరిశోధన MIMNIY న్యూఢిల్లీలో ఉంది సంస్థ. తర్వాత సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ అండ్ నేచురల్ హిస్టరీ, సలీం అలీ మీ అందరికి తెలిసే ఉంటాడు, భారతీయ భారతదేశ ప్రఖ్యాత పక్షి శాస్త్రవేత్త. ఆయన పేరు మీదుగా ఆర్నిథాలజిస్ట్, ఆయన పేరు మీదుగా సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ, పక్షులకు సంబంధించిన పరిశోధన సంస్థ. అండ్ నేచురల్ హిస్టరీ SCONH, ఇది ఎక్కడ ఉంది? కోయంబత్తూరులో ఉంది. తర్వాత ది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యునామీ మెడిసిన్స్ మీద పరిశోధనలు NIUM, ఇది బెంగళూరులో ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యునామీ మెడిసిన్స్ బెంగళూరు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి. తర్వాత నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్, ఇది హిమాచల్ ప్రదేశ్ కర్నాల్లో ఉంది, NDRI. తర్వాత సిల్క్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ SRI, ఇది మైసూర్లో ఉంది. కాఫీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ CRI, ఇది చిక్మంగళూరులో ఉంది. తర్వాత ది బి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ BRI, ఇది పూణేలో ఉంది. షుగర్ కేన్ బ్రీడింగ్ ఇన్స్టిట్యూట్ SBI, షుగర్ కేన్ బ్రీడింగ్ ఇన్స్టిట్యూట్, ఇది కోయంబత్తూరులో ఉంటుంది. తర్వాత సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ CIFT, ఎర్నాకులం కేరళలో ఉంది. సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ CPCRI, ఇది కేసర్గఢ్ కేరళలో ఉంది. తర్వాత ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా FSI, ఇది డెహ్రాడూన్లో ఉంది. సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ CEE, ఇది అహ్మదాబాద్లో ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ IIFM భోపాల్లో ఉంది. సెంట్రల్ సాయిల్ సెలైనిటీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది CSSRI, ఇది కర్నాల్ హర్యానాలో ఉంది. సెంట్రల్ సాయిల్ సెలైనిటీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ CSSRI కర్నాల్ హర్యానాలో ఉంది. తర్వాత సెంటర్ ఫర్ ఏకలాజికల్ సైన్సెస్ బెంగళూరు, ఇది స్టాఫ్ సెలక్షన్ 2015లో బిట్ అడిగి ఉన్నాడు. సెంటర్ ఫర్ ఈకలాజికల్ సైన్సెస్ బెంగళూరులో ఉంది ఈ సంస్థ. అంటే ఈకలాజికల్ సైన్సెస్ అంటే ఎన్విరాన్మెంటల్ స్టడీస్ లేదా ఆవరణ శాస్త్రం అంటాం. ఈకాలజీ అంటే ఆవరణ శాస్త్రం. ఇంటర్ రిలేషన్షిప్ బిట్వీన్ లివింగ్ థింగ్స్ అండ్ ఇట్స్ ఎన్విరాన్మెంట్, జీవులు వాటి పరిసరాల మధ్య ఉండే సంబంధాన్ని తెలిపేది ఈకాలజీ, ఆవరణ శాస్త్రం, ఎన్విరాన్మెంటల్ స్టడీస్. దాని మీద పరిశోధన చేసే సంస్థ సెంటర్ ఫర్ ఈకలాజికల్ సైన్సెస్ బెంగళూరులో ఉంది సంస్థ. తర్వాత సెంటర్ ఫర్ మైనింగ్ ఎన్విరాన్మెంట్ ధన్బాద్లో ఉంది. ఇవి కొంచెం ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి సంస్థలు. జూట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బరక్పూర్, ఇది ఒక సంస్థ. తర్వాత టీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ జోర్హట్, అంటే టీ మీద పరిశోధన చేసే సంస్థ, టీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ జోర్హట్. తర్వాత ది పౌల్ట్రీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, పౌల్ట్రీ ట్రైనింగ్ అంటే కోల్డ్ కానీ ఇతర ఏదైనా సరే అలాంటి పెంపకం ఎలా ట్రైనింగ్ ఇవ్వాలనేది, పౌల్ట్రీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ బెంగళూరు. తర్వాత ది వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, అంటే వన్యమృగ సంరక్షణ, వాటికి సంబంధించిన పరిశోధన, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెహ్రాడూన్ ఉత్తరాంచల్లో ఉంది. తర్వాత సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ ఆఫ్ డీగ్రేడెడ్ ఈకోసిస్టమ్స్, సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్, ప్రకృతి ఎలా మనం మేనేజ్ చేసుకోవాలి, ఎలా కాపాడుకోవాలి, అలాగే డీగ్రేడెడ్ ఈకోసిస్టమ్స్, ఆవడ వ్యవస్థలు నశించిపోతున్నాయి, వాటిని ఎలా కాపాడుకోవాలి, ఇలాంటి సంస్థ సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ ఆఫ్ డీగ్రేడెడ్ ఈకోసిస్టమ్స్, ఇది న్యూఢిల్లీలో ఉంది. తర్వాత ట్రాపికల్ బొటానికల్ గార్డెన్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్,
ట్రాపికల్ బొటానికల్ గార్డెన్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తిరువనంతపురంలో ఉంది. నెక్స్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియన్ టెక్నాలజీ, సముద్రాలకు సంబంధించిన సాంకేతిక విధానం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియన్ టెక్నాలజీ చెన్నైలో ఉంది. తర్వాత ది లాస్ట్ది ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఏరిడ్ ట్రాపిక్స్, ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఏరిడ్ ట్రాపిక్స్, షార్ట్కట్లో దీన్ని ఇక్రిసాట్ అంటారు, ఇక్రిసాట్. ఇది హైదరాబాద్లో ఉంది. ప్రధానంగా ఇది చాలాసార్లు మనకు బీట్స్ అడుగున్నారు. మన స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో కంపల్సరీ ఇది అడుగుతుంటారు, ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఏరిడ్ ట్రాపిక్స్, షార్ట్కట్లో ఇక్రిసాట్. ఇదేం చేస్తుందో చూద్దాం. కొన్ని వర్షాభావ ప్రాంతాలు, ప్రకాశం జిల్లా, అనంతపూరు, కొన్ని ప్రాంతాలు, ఇంకా కొన్ని తెలంగాణ ప్రాంతాలు, వీటిల్లో వర్షాలు తక్కువగా పడుతుంటాయి. ఆ జిల్లాల్లో వారు జొన్నలు, సజ్జలు, రాగులు ఇలాంటి కొన్ని పండిస్తుంటారు. ఆ పంటలు వేసినప్పుడు వర్షాలు పడకపోతే నశించిపోతూ ఉంటాయి, చనిపోతూ ఉంటాయి. అందుకని ఈ క్రిసాట్ వాళ్ళు ఏం చేస్తారంటే అర్ధ శుష్క పంటలు అంటారు వీటిని, జొన్నలు, సజ్జలు, సెమీ ఏరిడ్ అర్ధ శుష్క ప్రాంతాలు. అలాంటి ప్రాంతంలో వర్షం తక్కువగా పడినప్పటికీ చనిపోకుండా మొక్కలు ఎక్కువ కాలం బతికే విధంగా కొత్త వంగడాలని, కొత్త విత్తనాలని ఆయా పంటలు అంటే సజ్జలు, జొన్నలు, రాగులు వాటిని తయారు చేస్తూ వాటి మీద పరిశోధన చేస్తూ ఉండే సంస్థ ఈ యొక్క ఇక్రిసాట్. ఇది హైదరాబాద్ పటాన్ చెరువులో ఉంది. సో ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఏరిడ్ ట్రాపిక్స్, షార్ట్కట్లో దీన్ని ఇక్రిసాట్ అంటాం, అర్ధ శుష్క పంటల మీద పరిశోధన చేసే సంస్థ, అంటే జొన్నలు, సజ్జలు, రాగులు వీటి మీద పరిశోధన చేసే సంస్థ ఇది హైదరాబాద్లో ఉంది. ఇలా ఈ యొక్క జాతీయ సంస్థలు, జాతీయ పరిశోధనా సంస్థలు మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అంటే పోటీ పరీక్షల్లో కొన్ని మంచి బిట్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ.